సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీశంకరంపేట మండలం జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమని, రక్షణ శాఖకి రక్షణ లేకుండా పోవటం జరిగిందన్నారు. నేడు విద్యుత్ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని, దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో అత్యధిక మన దేశంలో రక్షణ శాఖ, ఆ రక్షణ శాఖకే రక్షణ లేకుండా పోతుంది. రక్షణ శాఖను కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ సార్ సర్కార్. మరి అటువంటి గవర్నమెంట్ ఈరోజు కరెంటును కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి అన్ని రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ ఉంటే దేశంలో ఏది కూడా ఉండదు. అన్నీ కూడా ప్రైవేటీ అయిపోయిన తర్వాత దేశంలో అసలు గవర్నమెంట్ అనే సంస్థనే ఉండకుండా చేయాలన్న చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. దానికి నిరసనగానే ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నవంబర్ 26 జరగడం చేయడం జరిగింది. దాన్ని పిలుపుటి చేయడం జరిగింది. దాన్ని అనుగుణంగానే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినామని చెప్పేసి తెలియజేస్తాం.